అతమీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు అనేది ఒక సామెత ఉంది. గద్వాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీరు అలాగే ఉందని విమర్శలు వస్తున్నాయి. ఆయన జిల్లా స్థాయి విద్యాధికారి గొంతు పట్టుకొని బండబూతులు తిడుతూ నెట్టేయటమే దీనికి కారణం. జెడ్పీ చైర్పర్సన్ సరితకు ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. గద్వాలలో మంగళవారం బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం ఈ గొడవకు వేదికైంది. ముఖ్య అతిథిగా రావాల్సిన కృష్ణమోహన్ రెడ్డి కాస్త ఆలస్యంగా వచ్చారు. అప్పటికే జెడ్పీ చైర్పర్సన్ సరిత ఆ స్కూల్ను ప్రారంభించారు. తను రాకముందే ప్రారంభం కావటంతో ఎమ్మెల్యే ఆగ్రహించారు. గురుకుల పాఠశాల రీజనల్ కోఆర్డినేటర్ వెంగళరెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే ఆయన కాలర్ పట్టుకుని దాడి చేయబోయారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని పక్కకు లాగారు. విద్యార్థులు టీచర్లు ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఎమ్మెల్యే అలా ప్రవర్తించడంతో విమర్శలు వస్తున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక సమయంలో సరితకు ఎమ్మెల్యేకు మధ్య గొడవలు మొదలయ్యాయి. సరితకు కొంతమంది పెద్ద నేతల అండ ఉండటంతో దూకుడు ప్రదర్శిస్తున్నారని టాక్.